ప్రియా వంటలకు స్వాగతం. ఇప్పుడు మనం వినాయకునికి ఎంతో ఇష్టమైన సజ్జ కుడుములు లేదా సజ్జ ఉండ్రాళ్ళను ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు కావలసిన పదార్థాలు: సజ్జలు 150 గ్రాములు, బెల్లం 100 గ్రాములు, కొబ్బరి తురుము 2 స్పూన్లు, నెయ్యి 1 స్పూను, యాలకల పొడి చిటికెడు, నీరు తగినంత. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ముందుగా సజ్జలను మిక్సీ జారులో తీసుకోవాలి. బాగా గ్రైండ్ చేసుకుని మెత్తని పొడిని తయారు చేసుకోవాలి. అలాగే బెల్లం ముద్దను బాగా దంచుకొని మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో గ్రైండ్ చేసుకున్న సజ్జ పిండిని దంచిన బెల్లాన్ని 2 స్పూన్ల కొబ్బరి తురుమును చిటికెడు యాలకల పొడిని ఒక స్పూను నెయ్యిని వేసుకోవాలి. తర్వాత కొద్ది కొద్దిగా నీరు పోసుకుంటూ బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని గట్టి ముద్దలా చేసుకోవాలి. తర్వాత ముద్దలోని కొంత భాగాన్ని వీడియోలో చూపిన విధంగా చేతిలోకి తీసుకొని లడ్డూ ఆకారంలో గుండ్రంగా చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ కుక్కర్ తీసుకొని ఇందులో 1 అంగుళం ఎత్తు వరకు నీరు పోసుకోవాలి. తర్వాత లడ్డూల ఆకారంలో చేసుకున్న సజ్జ కుడుములను ఇడ్లీ కుక్కర్లో పెట్టుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో దాదాపు 15 నిమిషాల పాటు ఉడికించాలి. అంతే మనకు వినాయకునికి ఎంతో ఇష్టమైన సజ్జ కుడుములు తయారవుతాయి. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు.